తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 50 లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మచిలీపట్నం లోక్సభ స్థానానికి ఎట్టకేలకు మళ్ళీ బాలశౌరి గారి పేరునే ఖరారు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయితే ఇంత మధ్యలో ఇంత నాంచుడు ధోరణి ఎందుకు వచ్చింది? ఈ నాంచుడు ధోరణి వల్ల అక్కడ అభ్యర్థిని మారుస్తారు, ఆయన కంటే కూడా ఇంకా బెటర్ క్యాండిడేట్ని పెడితే బాగుంటుందేమో అనేటువంటి ఒక మధ్యలో ఈ గ్యాప్ రావడం అనేది బాలశౌరి గారి యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశారా అనేది ఇవాళ ఒక ఒక ఆయన పేరు తిరిగి మళ్ళీ ఖరారు చేసిన తర్వాత ఈ చర్చకు తెరలేస్తుంది. కారణం ఏంటంటే, మొదట్లో బాలశౌరి ఆయన వైసీపీకి రాజీనామా చేసి తర్వాత జనసేనలో చేరాలా, తెలుగుదేశం పార్టీలో చేరతారా అనేటువంటి ఒక వార్తలు వెలువడిన నేపథ్యంలో తిరిగి ఆయన జనసేనలో చేరారు అనేటువంటి వార్త వచ్చింది. తర్వాత ఆయన మచిలీపట్నం నుంచి పోటీ చేస్తారని స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత మళ్ళీ ఏమైందంటే, ఆయన ప్రచారం ప్రారంభించక ముందే దాన్ని ఎలా హోల్డ్ చేసి పెట్టారు కన్ఫర్మ్ చేయకుండా. ఎందుకు అంటే, వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా ప్రముఖ ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్ స్పెషలిస్టు, తర్వాత ఏంటంటే పొలిటికల్ లెగసీ, వాళ్ళ నాన్నగారు కూడా ఒక మంచి ప్రముఖమైనటువంటి క్యాన్సర్ సర్జన్గా ఆయనకి చాలా పేరుంది. తర్వాత ఆయన ఎంపీగా చేశారు, ఎంపీగా కూడా మంచి పేరు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. అటువంటిది సింహాద్రి చంద్రశేఖరరావు గారి పేరు ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో వైసీపీ లోక్సభ అభ్యర్థిగా, అక్కడ కొంత వీళ్ళకి గతుకమన్న పరిస్థితి. కారణం ఏంటంటే, చంద్రశేఖరరావు గారి ప్రొఫైల్ కానీ లేకపోతే వాళ్ళ నాన్నగారి ప్రొఫైల్ కానీ చూసుకున్నప్పుడు సహజంగా ఆయన ముందు బాలశౌరి ప్రొఫైల్ అనేటువంటిది చాలా చిన్నగా చెప్పుకోవాలి, చిన్న బోతుంది కూడా. అలాంటి పరిస్థితుల్లో మరి సింహాద్రి చంద్రశేఖర్ గారి మీద గెలవటం కష్టం, కొంది పాసిబుల్ అనేటువంటిది ముందు డౌట్ ఎవరికి వచ్చింది అని అంటే పవన్ కళ్యాణ్కే వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఒకటి, ఇక్కడ మనం వీళ్ళిద్దరు ప్రొఫైల్స్ కూడా చాలా వెరీ బ్రీఫ్గా చూసుకుందాం, తర్వాత అక్కడ నియోజకవర్గ స్వరూపాన్ని కూడా ఒకసారి మనం పరిశీలించినట్టయితే, ఈయన బాలశౌరి గారు ఒక 2 సార్లు ఓడిపోయారు, 2 సార్లు గెలిచారు. అందుకని 2 సార్లు ఓడిపోయినటువంటి చరిత్ర కూడా బాలశౌరి గారికి ఉంది. ఇది కూడా పవన్ కళ్యాణ్ డౌట్కి ఒక ప్రధానమైనటువంటి కారణం కావచ్చు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎంఏ చదివినటువంటి బాలశౌరి గారు ఆర్థికంగా మంచి బలవంతుడైనటువంటి ఈయన గుంటూరు జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తి. గుంటూరు జిల్లా మాచవరం మండలం మోర్జంపాడు గ్రామం నుంచి ఈయన ప్రస్థానం అనేటువంటిది ప్రారంభమైంది. అంచెలంచెలుగా ఆర్థికంగా చాలా ఒక శక్తిమంతుడుగా అయ్యారు. ఈయన 2004లో తెనాల నుంచి ఒకసారి ఎంపీగా గెలిచారు. గెలిచిన తర్వాత 2009లో నరసరావుపేట నుంచి పోటీ చేసి అక్కడ ఓటమి పాలయ్యారు. మళ్ళీ తిరిగి 2014లో గుంటూరు నుంచి పోటీ చేసి మళ్ళీ ఆయన ఓటమి పాలయ్యారు. మచిలీపట్నం నుంచి 2019లో వైసీపీ తరఫున పోటీ చేసి ఆయన గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన ఏదో ఒక అసంతృప్తి అనేటువంటిది మొదలయ్యి వివిధ కారణాల వల్ల అక్కడ ఉన్న లోకల్ పొలిటికల్ ఈక్వేషన్స్ కానీ ఇంకా ఇతరత్ర కారణాలు ఏవైనా కానీ ఆయన వైసీపీకి రాజీనామా చేసి చివరికి జనసేనలో చేరారు. జనసేనలో చేరిన తర్వాత ఆయన మంచి క్యాండిడేట్ దొరికాడు మనకి అనుకొని హడావుడిగా మచిలీపట్నం ఎంపీ గ్యారంటీగా మన గన్ షాట్ అని చెప్పని అనౌన్స్ చేశారు. అయితే అనూహ్యంగా వైసీపీ డాక్టర్ సింహాద్రి సత్యనారాయణ గారి పేరు ఎప్పుడైతే, చంద్రశేఖరరావు గారి పేరు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో దాంతో వీళ్ళంతా కూడా గతుకుమన్నారు. కారణం ఏంటి అంటే, సింహాద్రి సత్యనారాయణ గారికి కానీ లేదు అంటే సింహాద్రి చంద్రశేఖరరావు గారి కానీ వైద్య రంగంలో వాళ్ళ యొక్క హస్తవాసి ఎంతో గొప్పదని, దాదాపుగా మరణశయ్య వరకు వెళ్ళినటువంటి ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్కి ఆయన జీవితాన్ని ప్రసాదించారనేటువంటి ఒక పెద్ద పేరు కూడా అటు వాళ్ళ తండ్రి గారికి ఉంది, అలాగే ఈయనకి కూడా ఉంది. తర్వాత రాజకీయాల్లో కూడా
వారంటే చాలా ఎనలేనటువంటి గౌరవం ఉంది. పైగా కృష్ణా జిల్లా ఏది, ఈ మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలో వచ్చేటువంటి కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు, అటు వైద్య సేవలు మాత్రమే కాకుండా ప్రజాసేవ అనేటువంటిది కూడా వారికి ఎక్కడా కూడా పటాటోపంగా ప్రచారం చేసుకోవడం అనేది లేకుండా చాలా నిశ్శబ్దంగా వారు చేసినటువంటి పరిస్థితి. అంటే పాఠశాలల్లో బాలికలకి ఆ రోజుల్లో మరుగుదొడ్లు చాలా దీనావస్థలో హీనావస్థలో ఉంటే అవి చూసి తట్టుకోలేక తన అంత డబ్బులతో మరుగుదొడ్లు కట్టించినటువంటి ఇది, ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అందుకనే ఆ తండ్రి కొడుకుల పట్ల, ఆ కుటుంబం పట్ల చాలా మంది ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంది. ఇక నియోజకవర్గం యొక్క పరిస్థితి స్థూలంగా చూసినట్టయితే, మచిలీపట్నం లోక్సభ స్థాన పరిధిలో కులాల సమీకరణ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కాపులు అత్యధికంగా ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఇతరులు కూడా ఇక్కడ పోటీ పడుతుంటారు. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో గన్నవరం, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు, పెరమలూరు నియోజకవర్గాలన్నీ కూడా ఈ పరిధిలోకి వస్తాయి. వాటిల్లో పామరు ఎస్సీ రిజర్వ్ స్థానం. కులాల వారీగా చూసుకున్నట్లయితే ఇక్కడ కాపులది డామినేషను, కాపు, తూర్పు కాపు, ఎస్సీ, గౌడ, యాదవ, కమ్మ కులస్తులు ఇక్కడ గణనీయంగా ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు. మొత్తంగా మచిలీపట్నం లోక్సభ పరిధిలో 17 సార్లు ఎన్నికలు జరిగితే 9 సార్లు కాంగ్రెస్ పార్టీ, టీడీపీ 5 సార్లు ఉమ్మడి కమ్యూనిస్ట్ అభ్యర్థి, ఒకసారి ఇండిపెండెంట్, ఒకసారి గెలిచారు. తదనంతర కాలంలో వైసీపీ పార్టీ ఆవిర్భావించిన తర్వాత 2019లో గత ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. దాని తరపున ఈయన బాలశౌరి గెలిచారు. ఇది ఇక్కడ స్థూలంగా ఈ నియోజక వీటి గురించి చెప్పుకోవాలన్నట్లయితే. అయితే సింహాద్రి చంద్రశేఖరరావు గారు ఎప్పుడైతే ఈ ఫ్రీలోకి వచ్చారో దాంతో పవన్ కళ్యాణ్లో ఒక కలవరం మొదలైంది. ఇంతకంటే బెటర్ క్యాండిడేట్ ఎవరైనా ఉంటారా, ఇంతకంటే బెటర్ క్యాండిడేట్ కనుక ఉన్నట్లయితే మనకి బాగుంటుందని. కారణం ఏంటి అన్నట్లయితే, గతంలో 2019లో ఎన్నికలు జరిగినప్పుడు జనసేన తరఫున బీఎల్ రామకృష్ణ పోటీ చేస్తే 134,000 ఓట్లు వచ్చాయి. అంటే థర్డ్ ప్లేస్లో జనసేన వచ్చింది. అంతకుముందు ప్రజారాజ్యం తరఫున ఈయన సి రామచంద్రయ్య పోటీ చేశారు. సి రామచంద్రయ్య పోటీ చేస్తే కూడా అప్పుడు కూడా అంతే, అంతంత మాత్రమే వచ్చినటువంటి పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎలా ఇంత ఒక ఒక ఇమేజ్ ఉన్నటువంటి క్యాండిడేట్ ఢీ కొనడం ఎలా? అవి మామూలుగా ఆశించింది ఏంటంటే, మచిలీపట్నంలో కాపులోట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి జనసేన తరఫున కాపులోట్లన్నీ కూడా జల 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 రాలతాయని చెప్పని అనుకున్నారు. కానీ ఇక్కడ ఉభయులు కూడా కాపు కులానికి సంబంధించినటువంటి అభ్యర్థులు. అండ్ మోర్ ఓవర్ కంపారిజన్ అనేటువంటిది వచ్చినప్పుడు సహజంగా ఒక వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించి కాపు కులానికే మాకు గర్వకారణం అని చెప్పని, పర్వకారణం అని చెప్పుకునేటువంటి వ్యక్తి ఈయన సింహాద్రి వారు. మరి అలాంటి వ్యక్తికి ఓటేయాలా లేదు అని అంటే, ఒక ఇండస్ట్రియలిస్ట్గా ఉండి నిన్నటి వరకు ఆ పార్టీలోను మళ్ళీ వాళ్ళు ఈ పార్టీలోకి వచ్చినటువంటి ఈ వ్యక్తికి ఓటేయాలా అనేటువంటిది సహజంగా ఓటర్లు డిసైడ్ చేసుకుంటారు. తర్వాత ఇక్కడ సింహాద్రి వారు ఏంటంటే కేవలం ఒక కులప్రాతిపదికగా ఆయన ఓట్లు ఆశించడం లేదు, ఆయన వైద్యనారాయణుడిగా పేరుంది. అనేక మందికి కులాలుగా, కులరహితంగా అనేక మందికి ఆయన ప్రాణదానం చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఇక్కడ అన్ని కులాల వారు కూడా ఆయన వైపు చూసే అవకాశం ఉంటుంది. బట్ జనసేన ఇక్కడ కేవలం కులప్రాతిపదికగానే ఈ అభ్యర్థిని నిలబెట్టింది కాబట్టి ఈయనకి ఎంత శాతం ఓట్లు పడతాయి, గతంలో 2 సార్లు ఓటమి చవిచూసినటువంటి అనుభవం కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ఈయన పరిస్థితి ఎలా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏమైంది, ఒకసారి డిక్లేర్ చేసి ఆయన క్యాన్వాస్ చేసుకోమంటే సరిపోయింది, కానీ మధ్యలో ఆపేసరికి నైతికంగా ఆయన ఆత్మస్థైర్యాన్ని స్వయంగా పవన్ కళ్యాణే దెబ్బతీశాడు అనేటువంటిది ఇప్పుడు చాలా ప్రబలంగా వినిపిస్తున్నటువంటి మాట. ఎందుకు ఒక అభ్యర్థిని డిక్లేర్ చేశాక ఇంతకాలం ఇన్ని రోజుల పాటు ఆయన హోల్డ్ చేసి హ్యాంగ్ చేసి పేరుని అనౌన్స్ చేయకుండా ఉంచడం, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది మరి ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ డెఫినెట్గా డ్యామేజ్ అవుతాయి కదా.
అనేటువంటి ప్రశ్నే ఇవాళ ఉత్పన్నం అవుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ పేరు బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రచారం అనేటువంటిది ఎలా ఉంటుందో చూడాలి. తర్వాత సింహాద్రి చంద్రశేఖర్ గారు ఏంటంటే, ఆయన అసలు ఎంత అద్భుతమైనటువంటి ఒక అవగాహనను చాలా ఒక కూల్గా ఉండేటువంటి మనిషి. ఆ మధ్య ఒక టీవీ ఛానల్లో విదేశీ కార్యక్రమం ఒకటి ఏదో వస్తూ ఉంటే నేను ఎందుకు అనుకోకుండా చూశాను. అందులో ఒక రెడ్డి అని చివర తగిలించుకొని, ఎందుకంటే ఈ మధ్య మన సోషల్ మీడియాలో చాలా జరుగుతూ ఉన్నాయి, రెడ్డి అని పేరు తగిలించుకొని వైసీపీ వారిని నిందించడం, సీఎం అని విమర్శలు చేయటం ఇలాంటిది. ఖచ్చితంగా నేను అనుకోవటం ఆ కాలర్ కూడా 100కి 100% అటువంటి కాలర్ అయి ఉంటాడు. పక్కన ఏదో రెడ్డి అని తగిలించుకొని ఆయన ఏంటంటే మేము వైసీపీ అభిమానులు అండి, జగన్ గారి అభిమానులు, ఆయనకు ఓటేసాము. అయితే మరి తీరా చూస్తేనేమో అసలు ఎక్కడ ఇండస్ట్రీస్ లేవు, అభివృద్ధి లేదు, ఎంతసేపు బటన్ నొక్కడి కార్యక్రమమే, రోడ్లు బాగోలేదు అంటాడు. అంటే ఆయన అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ రోడ్ల మీద తిరిగి ఇక్కడ రోడ్లు ఎలా ఏ పరిస్థితులు ఉన్నాయనేది, అంటే పూర్తిగా టీడీపీ చిలక పలుకులు ఏవైతే ఉన్నాయో ఆ చిలక పలుకులనే ఆయన అక్కడి నుంచి అమెరికా నుంచి పలకటం చూసినప్పుడు సహజంగా ఎవరికైనా అతను ఏ పార్టీకి సంబంధించిన వాడో అర్థమవుతుంది. కాబట్టి వైసీపీ అభిమాని అని చెప్పడం అనేది అబద్ధం. అయితే దానికి ఎంత ధీటైన సమాధానం చెప్పారంటే, అక్కడ చెప్తున్నా ఈయన అన్ని రకాలుగా కూడా ప్రజాప్రతినిధికి అర్హుడు అని చెప్పడానికి, ఆయన విమర్శలన్నింటినీ విని కూల్గా ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, ప్రతి మనిషికి కూడా ముందు కావలసింది విద్య, వైద్యం, కడుపు నిండడం, ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. ఈ మూడు పరిపూర్ణంగా ఏదైన తర్వాత సరే అర్బన్ ఏరియాల వాళ్ళు ఏంటంటే వాళ్ళు రోడ్లు కావాలంటారు, భవంతులు కావాలంటారు, ఇంకా అంటారు ఇప్పుడు నిన్న మొన్న ఆయన చెప్తున్నాడు నాణ్యమైన లిక్కర్ అందిస్తానని చెప్పని చంద్రబాబు గారు చెప్తున్నారు. సో ఇలాంటివన్నీ సహజంగా వారు కోరుకుంటారు. కానీ మధ్యతరగతి పేద ప్రజలకు కావాల్సిందేంటి? విద్య, వైద్యం, మంచి ఆహారం. ఆయన చెప్పింది అదే, ఈ మూడే ప్రధానంగా కావాలి, సంక్షేమం అంటే ఇదే అని చాలా అద్భుతమైనటువంటి సమాధానం ఇచ్చారు. అటువంటి ఒక అవగాహన ఉన్నటువంటి వైద్యుడు, వైద్య నారాయణుడు సింహాద్రి వారు. కాబట్టి ఈయనతో మరి ఈ ఇండస్ట్రియలిస్ట్ తలపడినప్పుడు ప్రజలు ఎటు మొగ్గు చూపుతారు అనేటువంటి దాన్ని మనం వేచి చూడాలి. తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం 72 గంటల్లో 50 లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్.